గురుగారు, ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలు ఏదైనా ఇలా మొదలు పెట్టగానే అయిపోవాలండి. ఒకవేళ ఇన్ కేసు అవ్వలేదనుకోండి, ఇమీడియట్గా దాన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోతున్నారు. అది అవ్వలేదనుకోండి ఇంకొకటి. నేను చాలామంది దగ్గర విన్నాను, బిజినెస్ ఇలా మొదలు పెడతారు, 5-6 నెలల్లో ప్రాఫిట్ వచ్చేయాలి, డ్రాయింగ్ క్లాస్ ఇలా మొదలు పెట్టిన వెంటనే వాళ్ళు పెయింటర్లు అయిపోవాలి, ఇది వచ్చేయాలి, మ్యూజిక్ మొదలు పెట్టగానే వెంటనే నిష్ణాతులు అయిపోవాలి. కానీ ఏది అంత సులభంగా రాదండి, చాలా కష్టపడితేనే వస్తుంది. కానీ ఆ కష్టపడి పూర్తిగా చేరి అంత సహనం ఇప్పుడు ఈ మధ్య పిల్లల్లో ఉండట్లేదు. దానికి అసలు మీరు ఏం చెప్తారు? దీనికి ఒక శ్లోకం ఉందమ్మా, ఏదైనా సరే అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు కదా. ఉద్యోగంచ వైద్యంచ ఋణస్య శ్వానరోదనం ప్రవేశాత్ సుఖమాప్నోతి మోచనం ప్రాణమోచనం అన్నాడు. ఉద్యోగం సంపాదించాలంటే చిన్న విషయం కాదు, కాబట్టి ఎన్నిసార్లు తిరగాలి. పట్టు వదిలిన విక్రమార్కుల్లో బయలుదేరుతున్నా వెళ్తుండాలి చెప్తుండాలి. ఆ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే, ఆ ఉద్యోగి బాగా నిష్ణాతులు బాగా చదువుకున్నాడు అనుకోండి, ఉద్యోగం చేసేటప్పుడు మెల్లిగా ఆఫీసర్ గారికి వెళ్ళి, నేను ఇలా చదువుకున్నాను, పీజీ చేశాను, నాకు మీ ఆఫీసులో చిన్న గ్లాసులు పక్కన పెట్టి కడిగేటువంటి ఉద్యోగమే చాలు, నాకు కొంచెం పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రవేశించగలగాలి. ఉద్యోగం ప్రవేశించగలిగితే, ఆ ఉద్యోగం నుంచి వాడు నమ్మకం కలిగితే, అందులో కొంచెం ఉండగలిగితే, 2 మాసాలు కానీ ఉండగలిగితే, మళ్ళీ ఆ అందులోనే మరో పోస్ట్ ఇస్తారు, అలా పోస్ట్ ఇస్తారు. వాడిని తీయడం బ్రహ్మతరం కాదు. కాబట్టి ప్రవేశ సుఖం ఆపనవుతాయి, ప్రవేశించడంలోనే సహనం వహించాలి. వాడిని తీయడానికి మాత్రం ఆఫీసులు మరి జన్మతరం కాదు. అర్థమైంది కదమ్మా? ఉద్యోగం వైద్యం, మనం డాక్టర్ గారి దగ్గరికి పోయి మనకి ఏదో ఒక విషయం చెప్తే వాళ్ళు ఏంటంటే, పర్వాలేదమ్మా తలనొప్పి అంటున్నావు కదా, ఇప్పుడే నీకు ఇలాగ వచ్చిందా ఏంటో అని అడుగుతారు. ఈ ట్యాబ్లెట్లు వేసుకొని చిన్న ట్యాబ్లెట్లు రాస్తారు, అవి తగ్గవు, మళ్ళీ మన్నాడు వస్తుంది. ఆవిడ వచ్చిన తర్వాత గురుగారు ఇలాగ ఉంది, డాక్టర్ గారు ఇలాగ ఉంది పరిస్థితి అని చెప్పి ఆవిడ అతను అన్నాడు అనుకోండి, సరే ఒక పని చేద్దాం, ఎందుకు ఎలాగో వచ్చారు కదా ఒక టెస్ట్ పెడదాం అంటారు. ఆ టెస్ట్ లేకపోతే అలా వాళ్ళకేమో ఐసీయూలో ఎక్కించిన దాకా కూడా ఒక డాక్టర్ వాళ్ళు చేరడం మాత్రం మెల్లిగా ఒక ట్యాబ్లెట్ కోసం వెళ్తాడు. ఉద్యోగంచ వైద్యంచ ఆ రెంటికి కూడా అక్కడతో తెలియాలి, ఆ డాక్టర్ని మానేయాలి, మరోసారి వెళ్ళిపోవాలి. రెండోసారి మరి కాంటాక్ట్ అవ్వకూడదు, అది జ్ఞానంగా ఆలోచించుకోవాలి. రెండోసారి వెళ్ళారంటే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు టెస్ట్ చేసేస్తారు, అది మనం తెలుసుకోవాలి. రుణం ముందు వాడికి ఇప్పుడు అప్పులు లేవు, నాకు అర్జెంటుగా అవసరం వచ్చింది, ఒక 5,000 కావాలి, సాయంకాలంలోకి ఇచ్చేస్తానంటే మన్నాడు అంటే కూడా పాపం ఏదో ఎప్పుడు అడగకుండా అడిగాడు అని చెప్పి ఇచ్చేస్తాం. ఆ మన్నాడు ఇచ్చేస్తాడు, నమ్మకంగా ఇచ్చేస్తాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత నాకు 10,000 కావాలంటాడు. ఆ 10,000 లక్షలు లేకపోతే అక్కడి నుంచి అలా పెరుగుతూనే ఉంటుంది. కానీ రుణం ఎంత చిన్నగా ప్రారంభించాడో అంత బలంగా అది అప్పులు పోలేకపోతాడు. ఉద్యోగంచ వైద్యంచ ఋణస్య శ్వానరోదనం, కుక్క అరిచిందంటే ఓ నడుస్తుంది, అది ఒక పట్ట నడదు. మామూలుగా అరిస్తే మాత్రం పర్వాలేదు, ఏడు పడిచినట్టుగా అరిచింది అనుకోండి, అది ఒక పట్టాన్ని ఎంతమంది కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే వదలదు, మెల్లిగా ప్రారంభిస్తుంది. ఆ కుక్క మరదం అరవడం మానుతుంది. ప్రవేశ సుఖమాప్నోతి మోచనం ప్రాణమోచనం, దాన్ని మాత్రం మనం మళ్ళీ మనం కంట్రోల్లోకి తీసుకోలేము కాబట్టి కబడదారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పెద్దవాళ్ళు ఈ శ్లోకంలో తెలియజేశారు. చాలా సంతోషం. సంతోషం గురు. ఓకే అమ్మా.